ఎస్ సార్, ప్రస్తుతం మనం హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్నాం. మీరు నా వెనక చూడొచ్చు, అండర్ పాస్ బ్రిడ్జ్ ఈ నెల 5వ తేదీన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించబడిన అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద మనం ఉన్నాం. మీరు నా వెనక చూడొచ్చు, చాలా అద్భుతంగా అండర్ పాస్ బ్రిడ్జ్ని అయితే చూస్తూ ఉన్నారు. సుమారు 5-6 లక్షల వాహనాలు ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ గుండా ప్రయాణం చేస్తూ ఉంటాయి. గతంలో ఈ బ్రిడ్జ్ లేనప్పుడు పెద్ద ఎత్తున ట్రాఫిక్కి ఇబ్బందులు ఏర్పడాయి. ఎస్ఆర్డిపి ప్రాజెక్టు కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును తీసుకొని త్వరగా పూర్తి చేయగలిగింది. అయితే ప్రస్తుతం నాతో పాటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేపీహెచ్పి డివిజన్ సాయిబాబు చౌదరి ఉన్నారు. ఆయన డివిజన్ అధ్యక్షులుగా ఉన్నారు. మనం ఇక్కడ నిలబడితే హైదరాబాద్లో ఉన్నట్టు లేదు, దేశంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఈ కళాకృతులన్నీ ఇక్కడ వెళ్ళే వాహనదారులని ఆకర్షిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు సాయిబాబు చౌదరి ఉన్నారు, సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చాలా సంతోషంగా ఉంది, హైదరాబాద్ నడిబొడ్డు నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాం. వేరే ఒక దేశంలో ఉన్నట్టు అనిపిస్తుంది, హైటెక్ సిటీలో ఉన్నట్లేదు. ఎలా అనిపిస్తుంది, ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉందండి. తెలంగాణ రాష్ట్ర సృష్టికర్త, తెలంగాణ రాష్ట్ర సాధనీయ ధ్యేయంగా మరి బంగారు తెలంగాణని నిర్మించడమే ముఖ్యంగా ప్రాణంగా ఆశగా శ్వాసగా సాగిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రయాణంలో ఇది ఒక మైలురాయి. మా కేటీఆర్ గారు, ఐటీ మినిస్టర్, మరి మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు వాళ్ళ ఆశలకు ఆశయాలకు ప్రతిరూపం. ఎందుకంటే ఈ హైటెక్ సిటీ తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకి రెండింటికి కూడా తలమానికమైన ఈ హైటెక్ సిటీ ఏదైతే ఉందో దాన్ని వెళ్ళే లక్షలాది మంది ఉద్యోగస్తులు రోజు వాళ్ళు పడుతున్న పాటలు చూస్తే, ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బందులు చూస్తే, ఎందుకంటే 3 జిల్లాల్లో రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, ఈ హైదరాబాద్ జిల్లాల్లో ఎక్కువ శాతం 4 నియోజకవర్గాలని కవర్ చేస్తుంది. ఈ రోడ్డు నుంచి వెళ్ళటం వల్ల వాళ్ళు ట్రాఫిక్ జామ్ అయ్యి కనీసం 1-2 గంటల పాటు ట్రాఫిక్లో ఇరుక్కున్న సందర్భాలు, ఒక్కొక్కసారి 3-4 గంటలు ఇరుక్కున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అట్లాంటి వాటిని స్వయంగా చూసిన మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఈ ఏబీని చేస్తే బాగుంటుందని తన ఆశయాన్ని అన్న కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళటం, కేటీఆర్ గారు సుమారు 67 కోట్ల రూపాయలతో ఏబీని శాంక్షన్ చేయటం, మరి ఈ రోజున నిన్న 5వ తారీఖున మంత్రివర్యులు కేటీఆర్ గారి చేతుల మీద ఇది ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మీరు హైదరాబాద్ నగరానికి తలమానికమైన ఏదైతే హైటెక్ సిటీ ఉందో, హైటెక్ సిటీ అందాలను కానీ, నూతన అసెంబ్లీ విధానాలను కానీ, మన తెలుగు సాంప్రదాయాలను కానీ మొత్తం మిళితం చేస్తూ మరి సుందరీకృతంగా మంచి అసగలతో ఏర్పాటు చేసిన ఈ సిగ్నల్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు పబ్లిక్ ఒక్కరోజుకే 8,000 బళ్ళు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న 2-3 నిమిషాల్లో కొన్ని 100 బళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళటం జరిగింది. సుమారుగా 6-7 లక్షల వెహికల్స్ని ప్రతి నిత్యం కూడా ఇది రహదారి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఎంతో సుగమంగా వాళ్ళ ప్రయాణం కానీ, ఎంత వాళ్ళ గమ్యస్థానం ఎంతో తక్కువ టైంతో చేరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా 4th ఫేజ్ ఏదైతే ఉందో హౌసింగ్ బోర్డులో, మరి బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో మా అన్న మాధవరం కృష్ణారావు గారి కళ, బడుగు బలహీన వర్గాలకు ఏముంటుందండి, ఒక పెళ్లి చేసుకోవాలా, ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే మరి ఎక్కువ వ్యయమవుతుంది, ఎక్కువ ఖర్చు అవుతుంది, మరి పేదవాడికి మరి అంత తక్కువ ఖర్చులో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సుమారుగా 3.5 కోట్ల రూపాయలు ఖర్చుతో ఒక మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కూడా నిన్న ఓపెన్ చేయడం జరిగింది. దానివల్ల ఇక్కడ సుమారుగా 3-4 లక్షల మంది ఈ నియోజకవర్గంలో ప్రజలు మరి వాళ్ళ ఇంట్లో చిన్న మంచి చేసుకున్నా, ఏ కార్యక్రమం చేసుకున్నా కానీ వారికి అందుబాటు ధరలో ఆ ఫంక్షన్ హాల్ని కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇట్లాంటి అభివృద్ధి మార్గంలో మా అన్న మాధవరం కృష్ణారావు గారు ఎదురైపోతున్నారు. ఇప్పటికే సీసీ రోడ్లు కానివ్వండి, మరి వీడింగ్ సీసీ రోడ్లు కానివ్వండి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు కూడా నిన్న మొత్తం మా కేటీఆర్ గారు ఇన్స్పెక్షన్ చేశారు. అతి త్వరలో డబుల్ బెడ్రూమ్లు పేదవాడి కళను కూడా నెరవేర్చాలని ఏకైక తృణ నిశ్చయంతో మా అన్న మాధవరం కృష్ణారావు గారు, మంత్రి గారు, కేటీఆర్ గారు ముందుకు పోతున్నారు. అదేవిధంగా మీరు చూడండి, మరి తాగడానికి నీరు లేకుండా ఉండటానికి కరెంటు, ఏ రోజు చూసినా కరెంటు కొరత ఉండేది, ఇప్పుడు అసలు కరెంటు మాటే మర్చిపోయారు. కరెంట్ అంటే నిత్యం ఉండే ఒక వస్తువులాగా, మన ఇంట్లో కొనిపెట్టుకున్న వస్తువులాగా అనునిత్యం ప్రతి వారికి ఇబ్బంది లేకుండా కరెంట్ ఉంటుంది. అదేవిధంగా మొన్న ఏదైతే ఎలక్షన్లో ఇచ్చిన హామీ ఉందో ఆ హామీ ప్రకారం మరి ఇవాళ చంద్రశేఖరరావు గారు, మా ముఖ్యమంత్రి గారు మరి తాగునీరుని ఉచితం చేశారు, తాగునీరుని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మరి ఇలాంటి గొప్ప ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు, ఇలాంటి గొప్ప నాయకుడి దగ్గర పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. రాబోయే రోజుల్లో పేదవాళ్ళ ఆశయాలు పూర్తిగా తీర్చే ప్రయాణంలో ఆయన అంటే మేము ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, ఏదైతే కుకట్పల్లి నియోజకవర్గం విషయానికి వస్తే ఈరోజు చాలా అద్భుతంగా తయారవుతూ ఉంది. మాధవరం కృష్ణారావు గారు ఎమ్మెల్యే
కాక ముందు ఒకలాగా అయిన తర్వాత మార్పు మన కళ్ళకు కనిపిస్తూ ఉంది నిజంగానే చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తున్నారు అని చెప్పి చాలా మంది జనాలు అనుకుంటూ ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే గురించి ఏం చెప్పదలుచుకున్నారు 100% అండి ఆ రోజున ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కాక ముందు ఒక ఎమ్మెల్యేని కలవాలి అంటే చాలా దూరం వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి ఉండేది చాలా దూరం పోవాల్సి వచ్చేది ఎమ్మెల్యే ఎక్కకుండానే ఎదుక్కునే పరిస్థితి ఉండేది ఇవాళ ఉదయం 6 గంటలకే మన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మరి ఆయన ఉదయం 6 గంటలకల్లా ఆయన స్థానంలో కూర్చొని ప్రజలందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల మీద ప్రతిక్షణం స్పందించడమే కాకుండా మరి ఏదైతే వారు కావాల్సిన మౌలిక వసతులు ఉన్నాయో వాటిని సమకూర్చే విధానంలో ఆయన ముందున్నారని చెప్పి గంటాపరంగా తెలియజేస్తున్నాం అట్లాంటి మహానాయకుడు మా మాధవరం కృష్ణారావు గారు ఎక్కడున్నా విజయం కీర్తి పదంలో అభివృద్ధి అనేది ముందుకు పరిగెడుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇది ఓవరాల్ గా హైటెక్ సిటీ దగ్గర కేపిహెచ్పి డివిజన్ లో ఉన్న ఆపి దగ్గర మనం ఉన్నాం మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడే వందలాది వాహనాలు మనం చూస్తాం అంటే సుమారు ఒక రోజులో 5 నుంచి 6 లక్షల వాహనాలు ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ గుండా పాస్ అవుతాయి ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి ఒకవేళ వర్షం పడినప్పుడు నీళ్లు నిలిచిపోతే కింద సంపులు కూడా ఏర్పాటు చేశారు ఈ ఆర్ఓబి కింద ఈ సంపుల ద్వారా నీళ్లు వేరే ప్రాంతాలకు తరలించే విధంగా డిజైన్ చేయడం జరిగింది సుమారు 66.5 కోట్లతో ఇబినైతే జీహెచ్ఎంసీ నిర్మించింది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని పట్టుబట్టి జీహెచ్ఎంసీ ద్వారా మంత్రి కేటీఆర్ ని కలిసి ఓబీని సాధించగలిగారు ఇలాంటి రాబోయే రోజుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా మరిన్ని చూడబోతున్నామని చెప్పి టిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడిగా ఉన్న సాయిబాబు చౌదరి చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 హైటెక్ సిటీ నుంచి